తెలుగుదేశం పార్టీ 2024-26 సంబంధించి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. కార్యకర్తల సంక్షేమం కోసం ఒక నిధి ఏర్పాటు చేసి కార్యకర్తలకు అండగా నిలబడడానికి ఆ కుటుంబంలో ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా పార్టీకి అండగా నిలబడడానికి నాయకుల దగ్గర నుంచి శాశ్వత సభ్యత్వం 100 రూపాయలు సాధారణ సభ్యత్వం 100 రూపాయలు కూడా దీంట్లో కేటాయించడం జరిగింది. ఈ సందర్భంలో మరి గతంలో చంద్రన్న బీమా ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే ఇంటికి మట్టి ఖర్చులతో సహా ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి వాళ్ళ వయసును బట్టి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా వాళ్ళకి నిధులు అందుతూ ఉండేయి. మరి గత 5 సంవత్సరాల్లో చంద్రన్న బీమా ఎత్తేశారు, ముఖ్యమంత్రి సహాయ నిధి ఎత్తేశారు, ఇప్పుడు దాదాపు 30 లక్షల రూపాయలు మరి పెనలూరు నియోజకవర్గంలో చెక్కులు గాని గత 4 నెలల నుంచి మరి వివిధ జబ్బులకి డబ్బులు లేక ట్రీట్మెంట్ ఆగిపోయిన వాళ్ళకి ఎల్ఓసీలు గాని కేటాయించడం జరిగింది. అలాగే రేపు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కార్యకర్తలందరినీ కూడా ఉత్సాహంగా పనిచేయాలి, సభ్యత్వ నమోదు చేయాలి. రాబోయే 2 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఆ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీకి సంబంధించి 38 డివిజన్లో కూడా 38కి 38 డివిజన్ అభ్యర్థులు కూడా గెలిచేందుకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంలో పిలిపివ్వడం జరిగింది. అలాగే సభ్యత్వ నమోదు, గ్రామాల్లో అభివృద్ధి రెండూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈసారి సంక్రాంతి పండగ మరి కొన్ని కష్టాలు ఉన్నాయి. చాలామంది ప్రభుత్వం మారగానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కష్టాలు తొలగిపోతాయనే భావన మనసుల్లో ఉంది. కానీ ఇది ఒకరోజుతో మంత్రదండం చేతిలో ఉండి పోయే కష్టాలు కాదు. గత 5 సంవత్సరాల్లో తీవ్రమైన నష్టం అన్ని వ్యవస్థలకి జరిగింది. ఒక్కొక్క వ్యవస్థని గాడిలో పెట్టి మరి కార్మికుల దగ్గర నుంచి మధ్యతరగతి కుటుంబీకులు కూడా ఆనందంగా ఉండే పరిస్థితి రాబోయే మార్చి నెల కల్లా రాష్ట్రంలో గతంలో కోల్పోయిన అభివృద్ధి అవ్వచ్చు, సంక్షేమం అవ్వచ్చు, లేకపోతే వ్యాపారాలు అవ్వచ్చు, అన్నీ కూడా ఒక గాడిలో పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ 4 నెలల కాలంలోనే పెట్టుబడులు అనేకం. అలాగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రారంభమైంది. 4000 ఓట్లు మన నియోజకవర్గంలో ఇప్పటికి నమోదు చేసుకోవడం జరిగింది. ఇంకా 11-12000 నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరినీ దయ ఉంచి ఒకటే ప్రార్థిస్తా ఉన్నా, మీరందరూ కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో మన మిత్రపక్షాలకు సంబంధించి జనసేన బీజేపీ టీడీపీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ మీ అందరికీ మెసేజ్లు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డిగ్రీ సర్టిఫికెట్టు, ఆధార్ కార్డు, ఓటు కార్డు ఈ 4 ఉంటే అప్లికేషన్లు తీసుకెళ్ళి సైన్ చేయించేసి ఆ 4 ఇచ్చేస్తే మనం ఫార్వర్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రేపు 6వ తారీఖుతో ఆఖరి తేదీ. ఇందాక అన్నాను ఎన్నికల సమయంలో మనలో ఉన్న ఆవేశం వేరు, ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆవేశం వేరు. ఈ రోజున మనం కొంచెం సాఫ్ట్గా ఉండి మనమే గెలుస్తాంలే అని మీరు అనుకుంటే రేపు మరి ఈ పట్టభద్రుల ఎన్నికల్లో దెబ్బతే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా శత్రువుని తక్కువ అంచనా వేయకుండా యుద్ధంలో పోరాడే వ్యక్తే విజయం సాధిస్తాడు. మీరందరూ కూడా నేను 125,000 మందికి మెసేజ్లు కూడా పెడతాం జరిగింది. ఇంకా ఆఫీస్కి చాలామంది వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. మీరు కూడా కొంత చొరవ తీసుకొని మరి ఆ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో బూత్లో 50వ 100వ జాయిన్ చేస్తే 15,000-30,000 అయిపోతుంది. ఒక్క యాభై చేయండి. అందులో తాడిగడప మున్సిపాలిటీ, ఉయ్యూరు మున్సిపాలిటీలో గ్రాడ్యుయేట్స్ కంకిపాడులో ఎక్కువ ఉంటారు.
కాబట్టి ఈ మూడు చోట్ల కూడా ప్రధానంగా దృష్టి పెట్టి అపార్ట్మెంట్లు కమిటీల వాళ్ళు ఉంటే వాళ్ళతో చర్చించి వాళ్ళకి తీసుకెళ్లి అప్లికేషన్లు ఇచ్చి సాయంత్రం కలెక్ట్ చేసుకున్నానంటానని చెప్పి ఆ అప్లికేషన్లు కలెక్ట్ చేసుకొచ్చి మన ఆ కార్యాలయం అందిస్తే అవన్నీ కూడా ఎన్రోల్ చేయించేదానికి ఆఖరికి గెజెట్ ఆఫీసర్ సైన్ కూడా మేమే చేయించుకుంటాం. ఓన్లీ అప్లికేషన్ మీద సంతకం పెట్టి నాలుగు డాక్యుమెంట్స్ మీరు కూడా సబ్మిట్ చేస్తే చాలు. కాబట్టి తప్పకుండా దీంట్లో కూడా కొంత చొరవ చూపాలి. నేను మున్సిపల్ మినిస్టర్ గారితో కూడా చర్చించాం. ఈయన ఈ వారం 10 రోజుల్లోనే ఇంకా మనతో పాటు కలిసి వచ్చే మున్సిపాలిటీలను అన్నింటినీ కూడా ఒకేసారి అక్కడ ఇక్కడ ఎన్నికలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి డివిజన్ ప్రెసిడెంట్లుగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం మరి కౌన్సిలర్లుగా పోటీ చేసేవాళ్ళు ఉన్నారు, గెలిపించేవాళ్ళు ఉన్నారు. మీలో మీరు కూడా కొంత ఓటర్లు నమోదు అనేది ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఓటర్లు మీరు 50 ఓట్లు పెట్టుకుంటే ఆ 50 ఓట్లు గెలుపు కారణం అవ్వచ్చు. రేపు మున్సిపాలిటీలో ప్రత్యర్థి అనేవాడు మన దరిదాపుల్లో ఉండకుండా చూసుకునే బాధ్యత మీ అందరిపైన ఉంది. దానికి ఎటువంటి సహకారం కావాలో నన్ను అడగండి. మున్సిపాలిటీ అధ్యక్షుడు ప్రభాకర్ గారు ఉన్నాడు, ఇంకా నాయకులు సెక్రటరీ ఉన్నారు, ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడ ఉన్నారు. మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మేము ముందుంటాం. ఎట్లాగో ఎండలు కూడా తగ్గినాయి కాబట్టి ఈ 2 నెలల్లో కనీసం ఒక 15 రోజులు 20 రోజులు కొత్తగా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచైనా మైగ్రేట్ అయి ఉంటే వాళ్ళు ఓట్లు పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ ఓట్లు పెట్టాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతూ మీ అందరి దగ్గర మరి ఈ రోజున మీరందరూ ఒక్కొక్కరిగా ఇక్కడికి వచ్చారు. అందరూ కష్టపడి అన్ని ఊళ్ళ నుంచి ముందు మనది ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ సభ్యత్వం నమోదు చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి. అందరూ టీం ఇక్కడ ఉంటారు. ఈ రాష్ట్రానికి కానీ మనకి కానీ జరిగినాయి. ఈ రోజున మనకు జరిగిన నష్టాన్ని కూడా పూడ్చుకొని ప్రభుత్వ పాలన కానీ మనం కానీ ఒక గాడిలోకి రావాలంటే కొంత సమయం మనం అందరం కూడా వేచి చూడక తప్పదు. అలాంటి సమయంలో ఇప్పుడు మనం ఉన్నాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకి పెద్దపీట వేసేది ఒక తెలుగుదేశం పార్టీయే. ఈ రోజున మరి సభ్యత్వం నమోదు సాధారణ సభ్యత్వం అనేది 100 రూపాయలు. మన నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా కూడా నాయకులుగా మేము ఎప్పుడన్నా ఒకసారి ఎక్కడన్నా ఒక 100 రూపాయలు మనం పే చేస్తాం తప్పితే ప్రతి కార్యకర్త కూడా వారి జేబులో నుంచి కడితేనే సభ్యత్వం తీసుకునే విధంగా గతం నుంచి కూడా ఒక పద్ధతిలో వెళ్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఇష్టపూర్వకంగా కార్యకర్త ముందుకొచ్చి నాకు సభ్యత్వం రాయండి అని అడిగితే అతని మనసులో తెలుగుదేశం పార్టీ మన మీద ఒక ప్రేమ ఒక నిబద్ధత కలిగి ఉన్నట్టుగా భావిస్తాం. అంతేగాని అటు వైసీపీ వాళ్ళను ఇంకో పార్టీ వాళ్ళను మనం ఏదో టార్గెట్ పెట్టారు రాష్ట్ర పార్టీ కనబడిన ప్రతి ఒక్కరికి సభ్యత్వం చేసి మనం ముందు 100 రూపాయలు కట్టాలి అనేది కరెక్ట్ పద్ధతి కాదు అనేది నేను మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నా. ఈ రోజున మరి 100 రూపాయలు కడితే సాధారణ మరణం. మీరు కూడా కొంత అవగాహన పెంచుకోవాలి. చాలామంది అడుగుతూ ఉంటారు ఏమండి చనిపోయారు ఏమైనా వస్తాయా అని. ఇంతకుముందు అయితే సాధారణ మరణానికి 1 రూపాయి కూడా లేదు. ఇప్పుడు సాధారణ మరణానికి 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. యాక్సిడెంటల్ ప్రమాదంలో చనిపోతే గతంలో చంద్రన్న బీమాకి ఏ విధంగా వచ్చేదో ఆ విధంగా 5 లక్షల రూపాయలు ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నారు. నేను అవగాహన ఎందుకు పెంచుకోమని చెప్తా ఉన్నాను అంటే హాస్పిటల్కి వెళ్తేనో ఇది మెడికల్ క్లెయిమ్ కాదు, ఓన్లీ ప్రమాద బీమా. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఆ కార్యకర్తకి ఆ నాయకుడికి ఆ మనం తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉన్నందువలన ఆ యొక్క కుటుంబ రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ఇలా ఇవన్నీ కూడా
పనులు వేగంగా జరుగుతూ ఉంటే కార్మికులకు పనులు ఉపాధి దొరుకుతుంది, 10 మందికి డబ్బులు రొటేట్ అవుతాయి, అందరూ ఆనందంగా ఉంటారు. మరి ఇన్ని కూడా మరి ఈ రోజున ఈ సభ్యత్వ నమోదు సందర్భంగా ఇన్ని కూడా చెప్పి రేపు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా తెల్ల రేషన్ కార్డు దారులందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నాం. మరి ఈ 4 నెలల్లో అన్నా క్యాంటీన్ అవ్వచ్చు, ఉచిత గ్యాస్ పథకం అవ్వచ్చు, పెన్షన్లు పెంచిన అవ్వచ్చు, మరి మెగా డిఎస్పి అవ్వచ్చు, ఇంకా 1-2 సూపర్ 6 పథకాలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పడగానే ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో అవన్నీ కూడా అమలు చేసి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సమస్యలు కూడా మరి పార్టీ పైన అంటే అధికార పార్టీ పైన రుద్దాలని గతంలో చూసాం. అనేక సార్లు కోడి కత్తి వ్యవహారం అవ్వచ్చు, బాబాయ్ హత్య అవ్వచ్చు, ఏ ఏదైనా సరే దాంట్లో పాత్ర చంద్రబాబు నాయుడు గారు ఉంటుందని చెప్తాడు. వాళ్ళ ఆస్తుల గొడవలకు సంబంధించి కోర్టులకి వాళ్ళు వెళ్ళి దీని వెనకమాల చంద్రబాబు నాయుడు గారి యొక్క హస్తం ఉంది అని అంటే ఇంతకన్నా హాస్యాస్పదం ఉండదు. ఈరోజు రాష్ట్ర ప్రజలు నిన్ను తిప్పి ఇంట్లో కూర్చోబెట్టారు మూలన, మళ్ళీ అదే పరిస్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఇంకా నీ పద్ధతి మార్చుకో. ఈరోజు కుటుంబం నుంచి మరి నువ్వు కుటుంబాన్ని వెళ్ళేసావో కుటుంబం నిన్నే లేచారో నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు అధికార పార్టీలకి ప్రతిపక్ష పార్టీలకి వేరే పని, ఇంకా నీ కుటుంబ వ్యవహారాలు ఎవరికి కావాలి, నీ ఆస్తులు గొడవలు ఎవరికి కావాలి? నువ్వు అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తివి, చెల్లెలికి తల్లికి సమానంగా బాధ్యతలు ఆస్తులు పంచాల్సిన వ్యక్తివి. అలాంటిది నువ్వు అన్యాయం చేసి ఎదుటి వ్యక్తిని తోలనాటం అనేది సరైన పద్ధతి కాదు. ఇది మా పార్టీకి ఎటువంటి సంబంధం లేని వ్యవహారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.